ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కొన్ని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైపు నుండి వాళ్ళు ఎన్నికలకు సన్నద్ధం అవుతూ ఉన్నారు, వాళ్ళు ఒంటరిగానే పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళ వైపు నుంచి అయితే పిచ్చ క్లారిటీ ఉంది. ఇటు విపక్షాల నుండి ఎప్పుడో సంవత్సరం కిందట 1.5 ఇయర్ కింద నుండే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి అంటూ మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని కలుస్తూ బీజేపీని కూడా వీళ్ళ కూటమిలోకి తీసుకొని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి దించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నటువంటి ఎత్తుగడలు చేస్తున్నటువంటి ఆలోచనలు. అయితే రీసెంట్గా ఢిల్లీ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఆయన హవభావాలు మీడియాతో మాట్లాడింది చూస్తే వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నారు, కానీ వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వను, అందరం కలిసి పోటీ చేస్తాం ఇటువంటివి ఏవి అనలేదు. పైపెచ్చు టీడీపీతో కలిసి పోటీ చేయడం గురించి బీజేపీ పెద్దల దగ్గర ప్రస్తావించిన తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళు సున్నితంగానే తిరస్కరించారు అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఎలా ముందుకెళ్తాడు, తన నిర్ణయం ఏంటి అన్నదైతే ఆసక్తికరంగా వెయిట్ చేయాల్సిన అంశమే. ఈ సమయంలో సిపిఐ కీలక నేత నారాయణ గారు కొన్ని అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కాసింత అనాలిసిస్ చేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని, పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ప్రయాణం చేయడం అంటే పులి మీద స్వారీ చేయడం లాంటిదే, ఆ పులి మీద స్వారీ చేయడాన్ని చంద్రబాబు నాయుడుకి కూడా ఎందుకు ఆహ్వానిస్తున్నాడో అర్థం కావట్లేదు, మరి ఆయన పులి మీద స్వారీకి ఆయన కూడా సిద్ధపడతాడో లేదో తెలియదు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి విడిగా పోటీ చేసిన, టీడీపీ పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పోటీ చేసిన, ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద పాలు పోసినట్లే అవుతుంది. ఆయన విజయాన్ని అయితే వీళ్ళు ఆపలేరు. పదే పదే పవన్ కళ్యాణ్ జగన్ అధికారం నుంచి దించాలా, జగన్ అధికారం నుంచి దించాలంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఇద్దరు పోటీ చేసిన ఎన్నికలకు పోయినా, లేదు టీడీపీతో వీళ్ళు ఇద్దరు కలిసిన అంటే టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసిన, జగన్ నెక్స్ట్ ఎన్నికలు ఆపడం వీళ్ళ తరం కాదు అన్నది నారాయణ గారి విశ్లేషణ. మరి ఆయన సొంత కోణంలో చేశారో లేకపోతే రియాలిటీకి దగ్గరగా చేశారో తెలియదు, కానీ ఆయన ఏమంటారు, టీడీపీ జనసేన కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించేయచ్చు, ఇలా కాకుండా ఎలా పోటీ చేసినా కూడా జగన్ను అధికారం నుంచి దించలేరు అని చెప్పి సిపిఐ నారాయణ గారు అయితే చెబుతూ ఉన్నారు. పాపం వాళ్ళు కూడా తహతహలాడుతున్నారు టీడీపీతో కలిసి వెళ్ళాలని, అండ్ జనసేనతో కలిసి పోటీ చేస్తే ముగ్గురు వేదిక ఏర్పాటు చేస్తే వాళ్ళ కాసిన సీట్లు ఇచ్చినా కూడా ఏడో ఒక చోట రెండు చోట్ల గెలవచ్చు అని చెప్పి మా ఎంపి నారాయణ గారు అనుకుంటున్నట్టున్నారు. మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో పూర్తిగా తెగతింపులు చేసుకొని టీడీపీ కమ్యూనిస్టులతో కలవాలని నారాయణ గారు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో కలిసి ఆలోచన విరమించుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పోరాడే శక్తి వస్తుంది అని చెప్పి నారాయణ చెబుతూ ఉన్నారు. బీజేపీ దుర్మార్గమైన పార్టీ, ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏపీ విభజన హామీల్లో కూడా చాలా తీవ్రమైన అన్యాయం చేసింది, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ చేసిన మేలు ఏదీ లేదు, జనాలకు వాళ్ళ మీద పీకల దాకా కోపం ఉంది. సో వాళ్ళతో పవన్ కళ్యాణ్ కలిసిపోయినా, టీడీపీ కలిసిపోయినా, ముగ్గురు కలిసిపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడం వీళ్ళ వల్ల కాదు అన్నది సిపిఐ నారాయణ గారు చేసినటువంటి విశ్లేషణ.